హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. జూనియర్ వైద్యురాలిపై ఘోర అత్యాచారం ఘటనకు సంబంధించి నేరం చేసింది తానేనని ఒప్పుకొని ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అని పోలీసుల విచారణలో చెప్పిన ప్రధాన నిందితుడు సంజయ్ రై ఇప్పుడు మాట మార్చేశాడు. తనకు ఏ పాపం తెలియదని, తాను అమాయకుడినని, తనకు కేసులో ఇరికించారని కోర్టులో న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. అయితే హత్యాచార ఘటన జరిగిన మరుసటి రోజు అంటే ఆగస్టు 10వ తేదీ నుంచి కస్టడీలో ఉన్న సంజయ్ రాయ్ను కేసు విచారణలో భాగంగా శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు అతడు సంచలన ఆరోపణలు చేసినట్లు తెలిసింది. విచారణ సందర్భంగా లై డిటెక్టర్ పరీక్షకు సమ్మతించడంపై న్యాయమూర్తి ప్రశ్నించడంతో సంజయ్ రాయ్ భావోద్వేగానికి గురయ్యాడు. నేను ఎలాంటి నేరము చేయలేదు, ఈ కేసులో నన్ను ఇరికించారు, బహుశా ఈ పరీక్షతో నేను తప్పు చేయలేదనే విషయం రుజువవచ్చు అంటూ సంజయ్ రాయ్ కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. అయితే మరోవైపు అర్జికల్ వైద్య కళాశాల ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరింత చిక్కుల్లో పడ్డారు. కాలేజీలో దారుణ హత్యాచారం, హత్యకు గురైన స్థితిలో జూనియర్ వైద్యురాలి మృతదేహం లభించడంతో ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్న ఆయనపై సిబిఐ అర్జికల్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కేసు నమోదు చేసింది. అయితే కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 13న కేసు సిట్ నుంచి సిబిఐ చేతుల్లోకి వెళ్లింది. ఈ క్రమంలో అర్జికర్లో ఘోష్ హయాంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఈడీతో విచారణ జరిపించాలంటూ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ కలకత్తా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు సూచనల మేరకు ఘోష్ పై సిబిఐ కేసు నమోదు చేసింది. హత్యాచార ఘటనకు సంబంధించి ఆయన్ను సిబిఐ ఇప్పటికే 88 గంటల పాటు ప్రశ్నించింది. కలకత్తా హైకోర్టు అనుమతి మేరకు శనివారం సాయంత్రం ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి సిబిఐ లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. అయితే అదే రోజు మాజీ ప్రిన్సిపల్ ఘోష్ మరో 4 కూడా లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించారు. హత్యాచార ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టుకు 17న సిబిఐ నివేదిక సమర్పించాల్సి ఉంది.